వెల్కమ్ టు టిఎస్ 24 న్యూస్. పేద బడుగు బలహీన వర్గాలకి తెలంగాణ చిరునామాగా నిలుస్తుంది. ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సబ్బండ వర్గాల సంక్షేమానికి కొత్త బాటలు వేస్తోంది. విప్లవాత్మక పథకాలను శ్రీకారం చుట్టూ దేశానికే కొత్త దిశను చూపిస్తోంది. తెలంగాణలో గడిచిన 8 ఏళ్లలో సంక్షేమ రంగానికి బడ్జెట్ కేటాయింపులు 3 రెట్లు పెరిగాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన వార్షిక నివేదికలో వెల్లడించింది. సామాజిక అభివృద్ధికి సంబంధించి బడ్జెట్లో ఏటా నిధులను పెంచుకుంటూ ముందుకు సాగుతుందని ఆర్బీఐ హ్యాండ్ బుక్ 2022లో పేర్కొంది. 2014-15 ఆర్థిక సంవత్సరానికి సామాజిక సంక్షేమ రంగానికి రాష్ట్ర బడ్జెట్లో 24,424 కోట్లు కేటాయించగా 2021-22 నాటికి అది 3 రెట్లు పెరిగి 98,425 కోట్లను చేరిందని వెల్లడించింది. అదే సమయంలో దేశంలోని అన్ని రాష్ట్రాలు గడిచిన 8 ఏళ్లలో సామాజిక అభివృద్ధికి బడ్జెట్ నిధులను 2 రెట్లు కూడా పెంచలేదు. ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ కూడా సంక్షేమ రంగానికి బడ్జెట్ కేటాయింపుల్లో వెనుకబడిన రాష్ట్రం కన్నా అధ్వానంగా ఉంది. ఇక తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ కంటే తక్కువగా గుజరాత్ కేటాయింపులు ఉండటం గమనార్హం.